ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నూతనంగా నిర్మితమవుతున్న 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి సందర్శించారు. అంతకుముందు సివిల్ ఆసుపత్రిని పరిశీలించి సమస్యల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారుల సమీక్షా సమావేశంలో సమస్యలపై ఆరా తీశారు. గత సంవత్సరం నుంచి డ్రగ్స్ కు సంబంధించి మందుల వివరాలు రికార్డులో నమోదు కాకపోవడంతో వైద్యులపై ఆగ్రహం పెట్టడం వల్ల ప్రభుత్వ సొమ్ము వృధా జరిగింది. ప్రభుత్వ ఆస్తులు చూసిన తర్వాత అన్ని రకాల మందులు అవైలబుల్ ఉంది. ఏవైతే